రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో దోచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఉదయకూరు పంచాయతీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోలేక నోటికొచ్చినట్లు తెరలు తిచ్చడమే పనిగా పెట్టుకున్నాడని పేర్కొన్నారు. కాకాని జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా ఆయన తండ్రి 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆర్ఎం రామనారాయణ రెడ్డి శిష్యుడిగా పనిచేశాడన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో దోచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఉదయకూరు పంచాయతీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోలేక నోటికొచ్చినట్లు తెరలు తిచ్చడమే పనిగా పెట్టుకున్నాడని పేర్కొన్నారు. కాకాని జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా ఆయన తండ్రి 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా, అప్పట్లో మంత్రిగా ఉన్న ఆర్ఎం రామనారాయణ రెడ్డి శిష్యుడిగా పనిచేశాడన్నారు. పొదలకూరు మండలంలో మీరు ఏం చేశారు? ఏం చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేకపోయినారు. ఆయన ముఖ్యమంత్రి చేయలేదు, ఇక్కడ మంత్రి చేయలేదు. మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉండ. నా మీదకి ఆడవాళ్ళని బొమ్మన్నాడు, ఎవరు ధైర్యం చేయలేదు. ఆఖరి నేను సాయంత్రం కూర్చొని ఉండా, వస్తా ఉండారు ఆడవాళ్ళు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. తెలుగు మహిళ విభాగం నుంచి ఇంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు అనుకున్నా. కొంచెం దగ్గరకు వస్తుంటే లిప్స్టిక్ కనపడింది, ఇంకొంచెం దగ్గర కనపడుతుంటే చుట్టాలు కనపడ్డాయి, ఇంకొంచెం దగ్గర కనపడుతుంటే పొట్టి కింద చీర కనపడింది, ఇంకొంచెం దగ్గరికి వస్తే పులకతా వస్తూ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ప్రత్యర్థి మీద ఆడ మగ కాని వాళ్ళని పంపించిన వాడు ఎవడన్నా ఉండాడా అని అంట చరిత్రలో ఉండాడా? ఇంత దరిద్రం ఎందుకు పట్టింది? సేవేపల్లికి ఏం చెప్పి అడుగుతా ఉండాలి. నోటికి వచ్చినట్టు నన్ను తిట్టేసి వెళ్ళిపోయినాడు, నోటికి వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయినాడు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే, 2వసారి ఎమ్మెల్యే, 1సారి మంత్రి, మీ నాయన 18 ఏళ్ళు అసెంబ్లీ ప్రెసిడెంట్, మీకు ఆనం రామనారాయణ ఇంట్లో నువ్వు శిష్యుడిగా పనిచేసావు, పొదలకూరు మండలానికి ఒక్క పని చేశాను, ఈ పని చేశాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి దమ్ము లేదు కాకానికి వదిలి. ఆఫీసు పోయి ఇంటికి పోతా మీరు కనిపించినారు, వచ్చాను. మీ దయ వల్ల మేమందరినీ బతికించుకుంటున్నాము, లేకపోతే బతకలేకపోయేవాళ్ళని చెప్పి అటువంటి దుర్మార్గపు పనులు ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో, జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా ఉండి ఇటువంటి పనులు చేసిన ఒక దుర్మార్గుడు ఎవరన్నా ఉండారా అని చెప్పేసి అడుగుతా ఉంటాను. ఇంట్లో ఇళ్ళ స్థలం, 3 ఎకరాల పొలం, 5000 రూపాయలు పింఛను, 5000 రూపాయలు పింఛను, 3 బిడ్డలకి పీజీ వరకు ఉచిత విద్య. ఇక్కడే మనం భవిష్యత్ గ్యారంటీ ప్రచారం చేస్తున్నాం. ఈ బస్టాండ్ లో ఒకటే మంత్ బ్యాక్, 1 నెల క్రితం ఆర్టీసీ బస్సులో ఒక అమ్మాయి దిగింది, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వచ్చి కాళ్ళకి దండం పెట్టింది. మస్తాన్ బాబు అందరు ఉండరు. ఎవరమ్మా నువ్వు అంటే